అయితే మంచి ఉద్దేశంతో ఎన్డీఏకి మద్దతు మరి పనులు కాకుండా ఎన్డీఏ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, అమరావతి రాజధాని పూర్తి కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే మరి పరిశ్రమలు ఇక్కడికి రావాలి, ఆ పరిశ్రమలు ఇక్కడికి రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, రైతు బాగుండాలంటే ఉద్యోగస్తులు బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరాన్ని అందరూ కూడా గుర్తెరిగి 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఏర్పరిచినటువంటి ఎన్డీఏ అభ్యర్థు ముందుగా ఎంపీ అభ్యర్థి తమ్ముడు పుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తు, అలాగే జనసేన అభ్యర్థి తమ్ముడు శ్రీ భాగవత్ గారికి రాజుగారి గుర్తు మీద ఓట్ చేసి అత్యధిక మెజార్టీతో పోలవరం నియోజకవర్గంలో గెలిపించడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి రైతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను కావాలని కోరుకున్నారో, ఆయన యొక్క కోరిక మేరకు, ఆయన యొక్క ఆకాంక్షల మేరకు మనమంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి విజయానికి కృషి చేయాలని చెప్పి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన మహేష్ అభ్యర్థి, మా మహేష్ ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తు, ఎమ్మెల్యే అభ్యర్థి సిరి భాగనాథ్ గారు గాజు గాజు కూర్చి ఓట్లు వేసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు బొరగా శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. జనసేన, బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థులు పుట్ట మహేష్ యాదవ్ గారు,